సరే ఫస్ట్ ప్రిన్స్ చూస్తాం, తన తర్వాత మిగతా మూవీస్ చూస్తామని డిసైడ్ అయ్యి ప్రిన్స్కి రావడం జరిగింది. అంటే మూవీ వైజ్ చెప్పాలంటే బ్రో నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది మనకు, సెకండ్ హాఫ్ తగ్గింది అనమాట. అండ్ ఏంటంటే మూవీ లైన్ అయితే బాగుంది, అంటే మంచి కంటెంట్ తీసుకున్నాడు అనుదీప్. సో ఇప్పుడు జాతరత్నాల్లో కూడా మనకు లైన్ ఉంటుంది కానీ దీంట్లో ఇంకొంచెం ఎమోషనల్ కంటెంట్ తీసుకున్నాడు. సో ఎంతసేపు ఈ పేట్రియాటిజం దేశభక్తే కాదనమాట, దేశభక్తితో పాటు హ్యుమానిటీ మానవత్వం కూడా ఖచ్చితంగా ఉండాలి అని ఆ లైన్ అయితే బాగానే ఉందన్నమాట. కాకపోతే ఆ ఎగ్జిక్యూషన్ కొంచెం వచ్చేసి ఆ వన్ లైనర్స్ అన్నీ కొంచెం జాతరత్నాలు అంత లేదు, ఆ కామెడీ అంతా కొంచెం తగ్గిందనమాట. సో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఓకే కొన్ని సీన్లు బాగానే వర్కౌట్ అయింది నవ్వుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా తక్కువ నవ్వుకున్నాము. అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా అంతేం లేదనమాట మూవీలో వచ్చేసి. సో రెండు ఎమోషనల్ కంటెంట్ ప్లస్ కామెడీ రెండు యావరేజ్ ఉండడం వల్ల మూవీ అయితే యావరేజ్ అని నాకు అనిపించింది. బట్ శివకార్తికేయన్ గారు యాక్టింగ్ కావచ్చు, హీరోయిన్ మరియా యాక్టింగ్ కావచ్చు, సత్యరాజ్ యాక్టింగ్ కావచ్చు, లేదా ప్రేమ్జీ ఎమరేన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట, కామెడీ నుంచి కొంచెం విలన్ రోల్కి వస్తాడు. సో వీళ్ళ నలుగురు యాక్టింగ్ అయితే నాకు బాగానే నచ్చింది. అక్కడక్కడ పేలిన వన్ లైనర్స్ అయితే ఓకే బాగానే నవ్వుకున్నాం కానీ, బట్ ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనుదీప్ దగ్గర నుంచి. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం ఎమోషనల్ కంటెంట్ పెట్టింటే, స్క్రీన్ ప్లే మార్చింటే బాగుందని నాకు అనిపించింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఒక యావరేజ్ మూవీ ఇప్పుడు, బట్ యాక్చువల్లీ ఫెస్టివల్ కదా ఇప్పుడు వచ్చేసి. సో జనాలు వచ్చేసి కొంచెం కామెడీ మూవీ చూస్తాము, ఇట్లా కొంచెం డిఫరెంట్ మూవీ చూస్తాము, కమర్షియల్ మూవీ కాకుండా అని అనుకొని వస్తే మాత్రం ఓకేనమాట మూవీ హిట్ అవ్వచ్చు. బట్ ఇప్పటి వరకు నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే యావరేజ్ మూవీ.